తప సదకండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడగడం అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ కృష్ణ నన్ను అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు బోధించితివి దానివలన నా మోహము తొలగిపోయినది సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను నీవు చెప్పినదంతయూ సత్యమే ఓ పురుషోత్తమా నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్యరూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను నీ దివ్యరూపమును చూడడం నాకు సాధ్యమని నీ కనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము అప్పుడు శ్రీభగవానుడు అర్జున అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కురకములైన గల నా అలౌకిక రూపమును చూడుము ఆదిత్యులను వసువులను రుద్రులను నా యందు చూడుము అంతేగాక మునుపెన్నడునూ చూడని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము నా దేహమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర విశ్వమునూ చూడుము కాని సాధారణ నేత్రాలతో నా రూపమును నీవు చూడలేవు అందుకని నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను వాటితో నా ఈశ్వరీయమైన యోగశక్తిని చూడుము అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో రాజా శ్రీకృష్ణుడు ఇలా పలికిన అనంతరం ఈశ్వర సంబంధమైన తన దివ్య రూపాన్ని అర్జునుడికి చూపించాడు ఆ విశ్వరూపంలో ముఖములు అనంతము నేత్రములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతములైనవి ఆ రూపము అనేక దివ్య ఆభరణములతో శోభిస్తున్నది ఆ మహామూర్తి అనేక దివ్య ఆయుధములు చేపట్టియున్నాడు దివ్యమైన మాలలు వస్త్రములు ధరించియున్నాడు ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు అన్నివైపులా గుబాళించెను ఆ రూపము ఆశ్చర్యకరము ఆనందము సర్వతోముఖము ఆకాశమున వేలకొలది సూర్యులు ఒకేసారి ఉదయించినచో వచ్చు కాంతి ఎలా ఉంటుందో ఆ మహాత్ముని యొక్క ప్రకాశం అలా వెలువడుతున్నది ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమందు అసంఖ్యాకములైన వేర్వేరుగా ఉండే వివిధ బ్రహ్మాండములను ఒకే చోట కేంద్రీకృతమయ్యున్నట్లు చూచి ఆశ్చర్యచకితుడై పులకించిపోయెను ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి అర్జునుడు ఇట్లు పలికను ఓ దేవాదిదేవా నీ యొక్క దేహమునందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను శంకరుని సమస్త ఋషులను దివ్య సర్పాలనూ చూస్తున్నాను అనేక బాహువులు ఉదరములు ముఖాలు నేత్రాలు గల నీ అనంతరూపము సర్వతోముఖముగా శోభిస్తున్నది నీకు ఆది ఎక్కడో అంతమెక్కడో నాకు కనిపించడం లేదు కిరీటము గదలు చక్రమును ధరించి తేజోవంతంగా ప్రకాశిస్తున్నావు ప్రజ్వరిల్లుతున్న జ్యోతిర్మయుడైన సూర్యతేజము వంటి కాంతితో అప్రమేయంగా శోభిస్తున్న నిన్ను దర్శిస్తున్నాను నీవు అక్షరమైన పరబ్రహ్మవు కనుక అందరికి నీ తెలుసుకొనదగినవాడవు ఈ విశ్వానికి మూలకారణం మరియు శాశ్వత ధర్మరక్షకుడివి నాశరహితుడవు సనాతన పురుషుడవు నీవు అని నా విశ్వాసము నీకు ఆది మధ్య అంతాలు లేవు నీ పరాక్రమానికి అంతం లేదు నీ బాహువులు అనంతములు సూర్యచంద్రులు నీ నేత్రములు ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తపింపజేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను ఓ మహాత్మా దివి నుండి వరకు గల అంతరిక్షము అంతటను అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకాలు గడగడలాడుచున్నవి దేవతలు అందరూ నీలో ప్రవేశిస్తున్నారు కొందరు భయంతో నమస్కరిస్తూ నీ నామగుణములను కీర్తిస్తున్నారు మహర్షులును సిద్ధులును స్వస్తి వచనములతో స్తోత్రములతో నిన్ను ప్రార్థిస్తున్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధువులు విశ్వదేవతలు అశ్వనీ గంధర్వ యక్ష అసుర సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే దర్శించుచున్నారు మహాబాహో అసంఖ్యాతములైన ముఖాలను నేత్రాలను చేతులను ఊరువులను పాదములను ఉదరములను కోరలను కలిగియున్న మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరునూ చెలించిపోతున్నారు నేను కూడా భయంతో వణికిపోతున్నాను నీవు ఆకాశాన్ని తాకుచున్నావు అనేక రంగులతో శోభిస్తున్నావు కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా కనిపిస్తున్నావు నిన్ను చూచి భయపడిపోతున్నాను ధైర్యాన్ని కోల్పోతున్నాను శాంతి లేకుండా ఉన్నాను భయంకరమైన కోరలతో ప్రళయ కాలాగ్నివలే ప్రజ్వలించుచున్న ముఖాలను చూచి దిగ్భ్రాంతి చెందుతున్న నాకు దిక్కుతోచకున్నది ఓ దేవదేవా నాకు ప్రసన్నుడవు కమ్ము ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజులు నా పక్షములోని ప్రముఖ వీరులూ పితామహుడు ద్రోణుడు కర్ణుడు మొదలగు వారందరూ భయంకరములైన కోరలతో గూడిన నీ ముఖములయందు అతివేగముగా ప్రవేశిస్తున్నారు కొందరి తలలు నీ సందులలో చిక్కి వ్రేలాడుచున్నవి నదీ జలాలు నానా విధాలుగా ప్రవహించి సముద్రానికి అభిముఖంగా పయనించి సాగరంలో ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే మానవలోకంలోని వీరులందరూ నీలోనికి ప్రవేశిస్తున్నారు మిడతలు మోహవశమున మండుచున్న అగ్నివైపు అతివేగముతో సమీపించి నశించిపోయినట్లు ఈ వీరులందరునూ తమ నాశనమునకై అతివేగముగా పరిగెత్తి నీ ముఖములలో ప్రవేశించి నశించిపోతున్నారు విష్ణుదేవా మండుచున్న నీ ముఖములలో ప్రవేశిస్తున్న లోకములను చప్పరించుచూ ఆస్వాదిస్తున్నావు భయంకరమైన నీ తేజస్సు ఈ ప్రపంచాన్నంతటినీ తపింపచేస్తున్నది పరమాత్మ నీకు నా అనేక నమస్కారములు నాకు ప్రసన్నుడవు కమ్ము భయంకరమైన రూపం కలిగిన నువ్వెవరు దయతో నాకు తెలుపుము ఆదిదేవుడైన నిన్ను తెలుసుకొనగోరుచున్నాను నీ యొక్క ప్రవృత్తి నాకు అంతుపట్టడం లేదు అప్పుడు శ్రీ భగవానుడు అర్జున నేను లోకాలన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన కాలుడిని కనుక నీవు యుద్ధము చెయ్యకున్నను ప్రతిపక్షములో ఉన్న ఈ వీరులెవ్వరూ మిగలరు అందువలన నీవు లెమ్ము శత్రువులను జయించి కీర్తిని పొందుము సర్వ సంపదలతో తొలతూగుతున్న రాజ్యమును అనుభవించు నా చేతిలో వీరందరూ మునుపే చంపబడిరి నువ్వు కేవలం నిమిత్తమాత్రుడవు కమ్ము ఇప్పటికే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రద కన్నాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపుము భయపడకుము రణరంగమున శత్రువులను నీవు తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము శ్రీకృష్ణుని మాటలు విన్న సంజయుడు రాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి భయంతో గద్గద స్వరముతో తడబడుచు ఇలా పలికెను ఓ హృషీకేశా నీ వైభవాన్ని చూచి లోకము మురిసిపోతున్నది అనురాగంతో పొంగిపోవుచున్నది భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులుకునూ పారిపోవుచున్నారు సిద్ధపురుషులు నమస్కరిస్తున్నారు నీవు సర్వశ్రేష్ఠుడవు బ్రహ్మదేవుని కంటే ముందే నువ్వే ఆదికర్తవు అక్షరస్వరూపుడవు ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు అనంతరూపా నీవు ఆదిదేవుడవు పురాణపురుషుడవు ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు పరంధాముడవు ఈ సమస్త జగత్తు నీతోనే నిండివుంది నీవే వాయుదేవుడవు యముడవు అగ్నివి వరుణుడవు చంద్రుడవు బ్రహ్మదేవుడవు బ్రహ్మకు కూడా జనకుడవు నీకు వేలకొలదీ నమస్కారములు మళ్ళీ మళ్లీ నమస్కారములు అనంతమైన సామర్థ్యం కలవాడా నీకు ముందు నుండి వెనక నుండి నమస్కారములు అన్ని వైపుల నుండి నీకు నమస్కారములు నీవు జగత్తు అంతటనూ ఉన్నవాడవు అన్ని రూపములూ నీవే నీ మహిమ తెలియక చనువుతో నిన్ను మిత్రమా కృష్ణ యాదవా సఖా అంటూ పూర్వం పిలిచేవాడిని ఆహార విహారాలలో ఆసన శయనాలలో పరిహాసానికి అపహాస్యం చేసి ఉండవచ్చు అందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను ఈ చరాచర ప్రపంచానికి నీవే తండ్రివి పూజ్యుడివి గురువువి దేవుడవు ముల్లోకములలో నీకు సాటి అయిన వారెవ్వరూ లేరు ఇక నీకంటే అధికుడెట్టుండును అందుచేత నా శరీరమును నీ పాదముల వద్ద అర్పించుచు నిన్ను ప్రార్థిస్తున్నాను కుమారుడిని తండ్రి మిత్రుడిని మిత్రుడు భార్యను భర్త క్షమించునట్లు నా అపరాధములను నీవు క్షమింపుము గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూచి పరవశించిపోవుచున్నాను కాని భయంతో నా మనస్సు చెలించిపోయింది దేవదేవా వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు గద కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను సహస్రబాహో నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున నా విశ్వరూపము తేజోమయము అనంతమైనది నీపై గల అనుగ్రహము వలన నా యోగశక్తి ప్రభావముతో నా విరాట్ రూపమును చూపించితిని దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరూనూ చూచియుండలేరు మానవలోకంలో వేదాలను యజ్ఞ విద్యలను అధ్యయనంచేసినవారుగాని దానాలు ఆచరించినవారుగాని తపస్సు తదితర పుణ్యకర్మల చేత కాని ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు ఈ విధమైన భయంకర రూపమును చూచి నీవు భయపడనవసరం లేదు మోహమునకు గురి కావద్దు నిర్భయముగా ప్రసన్నంగా ఉండుము ఇదిగో నువ్వు కోరినట్లు నా పూర్వరూపాన్ని దర్శించు సంజయుడు ఇలా చెబుతున్నాడు వాసుదేవుడు ఈ విధముగా పలికి తన పూర్వ రూపాన్ని దర్శింపజేశాడు మహాత్ముడైన శ్రీకృష్ణుడు తన సౌమ్య రూపమును చూపి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను అప్పుడు అర్జునుడు జనార్దన మానవ రూపంలో ఉన్న సౌమ్యమైన నీ రూపాన్ని చూచి ఇప్పుడు నేను శాంతిని పొందాను స్థిమితపడ్డాను నా మనస్సు ప్రసన్నంగా ఉంది అప్పుడు శ్రీభగవానుడు సులభ సాధ్యం కాని నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యమూ పరితపిస్తూ ఉంటారు నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుట వేదములచేతగాని తపస్సు దానములచేతగాని యజ్ఞముచేతగాని సాధ్యపడదు విశ్వరూపుడైన నన్ను యథాతథంగా తెలుసుకోవాలన్నా దర్శించాలన్నా లేదా నాలో ప్రవేశించాలన్నా అనన్య భక్తివలననే నన్ను పొందగలరు ఈ విధముగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగ శాస్త్రము శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు విశ్వరూప సందర్శన యోగము అనే పదకండవ అధ్యాయము సమాప్తం